శరీరాన్ని నాశనము చేసి అందులో గల జీవుణ్ణి వేరు చేయగలరు. కాని ఏ మానవుడు ఒక శరీరాన్ని తయారు చేసి అందులో జీవాన్ని నింపలేడు. అసలైన ఆత్మజ్ఞానము అవగాహన అయ్యే వరకు విషయాల విషవలయం నుండి జీవుణ్ణి విడిపించడము వీలు కాదు. అదుపు లేకుండా నీలో ఆవిర్భవించే ఆలోచన తరంగాలకు ఆనకట్ట వేయి. అప్పుడే అలౌకికమైన ఆత్మభావాన్ని అందుకోగలవు. ఆశయే ఆత్మావగాహనకు అవరోధము కాని ఆలుబిడ్డలు కాదు. మత వైషమ్యాల మాయలో పడక మహోన్నత భావాన్ని మలచుకో. ఆత్మశిఖరాన్ని అధిరోహించగలవు. సమ్మతి నుండి ఉద్భవించినవే అన్ని మతాలు. కాని మతిని నిలుపునట్టి మతమే మహోన్నతమైనది. అన్ని మతాలు అచల స్థితి వరకే, ఆ పైన అన్నీ హరిస్తాయి. సారవంతమైన భూమిలో వేసిన బీజము, సత్యవంతుని హృదయములో నాటిన జ్ఞానము సత్ఫలితమిచ్చును. అజ్ఞాన జనితమైన పశుపక్షాదులు ఆహార, నిద్ర, సంభోగ విషయ కార్యకలాపాలలో జీవిస్తున్నాయి. ఎంతో జ్ఞానమున్న మానవుడు అలాగే చరిస్తే వాటికి మానవునికి తేడా ఏమున్నది? అహమును అణచి కాయమును కర్తవ్యానికి వదిలిన వాడే అసలైన కర్మయోగి. విషయమనే గాలానికి సుఖమనే ఎరను తొడిగి ఆశ చూపి కర్మమనే బుట్టలో చేపయనే జీవుణ్ణి బంధించుచున్నది మాయా అను జాలరి. కర్మమనే తప్పుకు ప్రకృతి అనే చెరసాలలో జీవుడు శిక్షను అనుభవిస్తున్నాడు. కర్మరహితమైనప్పుడు జీవునకు మోక్షమును విడుదల లభించును. ఇరుసుని ఆధారము చేసుకుని చక్రము చెలించు రీతిగా ఆత్మను ఆధారము చేసుకుని కర్మ గుణచక్రములు చెలించుచున్నవి. దేవుడుంటే చూపించమని దెబ్బలాటకు దిగకు. కర్మను వదులు, క్షణాల్లో కనిపిస్తాడు. అప్పుడు నీవే దేవునివి. గుణాలను ఆజ్ఞాపిస్తాడు గురుదేవుడు, గుణాల ఆజ్ఞలో చరిస్తాడు ధరజీవుడు. గుణాతీతుడైన దేవుణ్ణి గుర్తించాలంటే నీవు కూడా గుణాలకు అతీతుడవైతేనే సాధ్యపడుతుంది. గుణాల ఊబిలో పడి కూరుకుపోతున్న జీవా, ఆత్మజ్ఞానాన్ని అందుకో. నిన్ను బయటకు అదే లాగుతుంది. దేవుని శక్తిచే ప్రభవించిన ప్రకృతి శరీర సహాయముతో బ్రతికి బట్టగడుతున్న జీవా, దేవుడు లేడని భావించవద్దు. అందాలన్నీ ప్రకృతివే, కాని పరమాత్మ లేనిదే అవి ప్రకాశింపవు. జ్ఞానదృష్టిచే ప్రకృతిని పరిశోధించు. ప్రకృతిలోనే పరమాత్మతత్వాన్ని పరిగ్రహించగలవు.